వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ మొత్తానికి తెలంగాణలో వన్ ఎయిటీ సిక్స్ ఆర్మీ ఖాళీల భర్తకి ఆర్మీ ర్యాలీ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు మొత్తానికి ఆర్మీ ర్యాలీ రిక్రూట్మెంట్ సంబంధించి కాళ్ళ వివరాలు అలాగే విద్యా అర్హతలు మరి డీటెయిల్స్ ఏమడిగా నోటిఫికేషన్ పీడిఎఫ్తో పాటు ఇలా అప్లై చేయాలి అసలు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు మేల్ ఫీమేల్కి ఎన్ని కాళ్ళు ఉన్నాయి మిగతా డీటెయిల్స్ అన్నీ ఫుల్ఫిల్గా మీకు క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇక్కడ జాబ్ యొక్క వివరాలు చూస్తే సోల్జర్ టెక్నికల్ ఏఈ సోల్జర్ జనల్ జనరల్ డ్యూటీ సోల్జర్స్ ట్రేడ్స్ సంబంధించి ఖాళీ అయితే ఉన్నాయి క్రీడా అంశాలు అంటే స్పోర్ట్స్ కూడా ఉన్నటువంటి అభ్యర్థులకు మంచి ప్రియారిటీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ బాక్సింగ్ ఫుట్బాల్ వాలీబాల్ బాస్కెట్బాల్ హ్యాండ్బాల్ హాకీ స్విమ్మింగ్ అథ్లెటిక్స్ తదితర క్రీడా అంశాలు ఉన్నటువంటి అభ్యర్థులకు మంచి ఛాయిస్ టోటల్గా వన్ ఎయిటీ సిక్స్ కాళ్ళు అయితే ఉన్నాయి అయితే పోస్ట్ ఆన్స్ నుంచి సంబంధిత సబ్జెక్టులో టెన్త్ క్లాస్లో ఆర్ ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే సరిపోతుంది ఇక పోస్ట్ ఆన్స్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ మించకూడదు అయితే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనకు త్రీ టు ఫైవ్ ఇయర్స్ అది కూడా రిజర్వేషన్ అభ్యర్థులకి సరళింపు కల్పిస్తున్నారు శాలరీ వచ్చేసి పోస్ట్ అనర్స్ నుంచి ఫార్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు సాలరీస్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ఎందుకంటే ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి టెన్షన్ పెడకుండా మీరు ఆల్రెడీ ర్యాలీకి మాత్రం తప్పకుండా అటెండ్ అవ్వాలి నెక్స్ట్ మనకి ఎంపిక విధానం ఎలా ఉంటుంది పోర్షన్ అనుసరించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు చిన్నగా ఆ ఎగ్జామ్ అనేది మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ కంటే టైం ఇస్తారు ఫిఫ్టీ మినిట్స్ డ్యూరేషన్ ఫిఫ్టీ నైంటీ క్వశ్చన్స్ ఇచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్కి క్వశ్చన్స్ అంటే టోటల్గా ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తున్నారు నైంటీ మినిట్స్ మనకు టైం డ్యూరేషన్ ఇస్తున్నారు సో స్కిల్ టెస్ట్ ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు సో ర్యాలీ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ నవంబర్ ట్వంటీ నైన్ నుంచి వచ్చే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి థర్టీ వరకు ర్యాలీ కండక్ట్ చేశారు సో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులకు ఏ డేట్ను ఏ డేట్ మధ్యలో మీరు ర్యాలీకి అటెండ్ అవ్వాలనేది కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది మీ మెయిల్ ఐడి ద్వారా కావచ్చు మొబైల్ ఐడి ద్వారా కావచ్చు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్పకుండా సో ఆర్మీ ర్యాలీ నిర్వహించే ప్రదేశం ఆర్మీ ఆర్డినెన్స్ క్రాప్స్ సికింద్రాబాద్ తెలంగాణ సర్కిల్స్ సో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోనే ఈ ర్యాలీ కండక్ట్ చేశారు కాబట్టి మొత్తానికి ఆసక్తి ఉండి ఇంట్రెస్ట్ వెళ్ళినటువంటి అభ్యర్థులు తప్పకుండా ఈ ర్యాలీకి అటెండ్ అవ్వండి మీ భవిష్యత్తుకి ఒక పునాధివేషనం వాళ్ళు అవుతారు అలాగే జహాబ్ శాలరీస్ కూడా చాలా బాగున్నాయి సో ఈ ఆపర్చునిటీ మాత్రం ఏ ఒక్కరు కూడా మిస్ కాకండి దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ ద్వారా తెలియండి ఓకేనా సో ఇది వాటి బ్రేకింగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్